నల్గొండ జిల్లా మిర్యాలగూడ 8వ వార్డు ప్రకాష్ నగర్ గణేష్ నగర్ టిఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీలను కౌన్సిలర్ రామావత్ కమ్లీ భీమ్ల నాయక్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు అధ్యక్షుడిగా రామావత్ కమ్య నాయక్, ప్రధాన కార్యదర్శిగా పంగా వెంకన్నలతో పాటు మిగతా పార్టీ అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రజల కోసం పార్టీ కోసం అంకితాభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయవంతం కావడానికి తోడ్పాటు అందించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమత్తు భాస్కర్ రావు ఆధ్వర్యంలో పట్టణంలో నియోజకవర్గంలో అడుగడుగున జరుగుతున్న అభివృద్ధిని, గడప గడపకు అందుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ బలోపేతం కోసం కృషి జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామావత్, భీమ్ల నాయక్, ఐలా వెంకన్నం, తేలికుంట్ల శేఖర్, చంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ వార్డు ప్రకాష్ నగర్ గణేష్ నగర్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకి భాస్కర్రావు గారి ఆశీస్సులతో గౌరవ కౌన్సిలర్ రామావత్ భీమ్లా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా కమిటీలో ఎన్నికైన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి క్రమశిక్షణ గల కార్యకర్త, మరి భీమ్లా నాయక్ కానివ్వండి, లేకపోతే నేనైనా, లేకపోతే శేఖర్ సేట్ అయినా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో సామాన్య కార్యకర్తలాగా మీలాగానే పనిచేసి పార్టీ ఆఫీసులో అధిష్టానం దగ్గర గుర్తింపు పొంది ప్రజలకు సేవ చేసుకునే విషయంలో, ఒక రేషన్ కార్డు చేయించే విషయం కానివ్వండి, ఒక ఆధార్ కార్డు చేయించే విషయం కానివ్వండి, ఒక ఆసరా పెన్షన్ చేయించే విషయం కానివ్వండి, వీళ్ళందరికీ సహాయ సహకారాలుగా అటు పార్టీకి ఇటు ప్రజల మధ్యన వారధులాగా పనిచేసి యాక్టివ్ కార్యకర్తగా గుర్తింపు పొందినాకే మా కౌన్సిలర్ పదవులైనా, వైస్ చైర్మన్ పదవులైనా, ఏ పదవులైనా కానీ ఆశించడం జరిగింది. అదేవిధంగా అధిష్టానం ఆశీస్సులు ఇవ్వడం కూడా జరిగింది. మీరందరూ కూడా భవిష్యత్తును గుర్తుపెట్టుకుని కేసీఆర్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా మన ఇంక తొంగి చూసే పరిస్థితి ఉండే ఈ రోజుల్లో కేసీఆర్ గారు ఏ పథకం పెడతారు, రైతు బంధు పెడతాడా, రైతు బీమా పెడతాడా, లేకపోతే దళిత బంధు పెడతాడా, లేకపోతే రేపు రోజు బీసీ బంధు పెడతాడా అని చెప్పి మిగతా రాష్ట్రాల్లో కూడా మన పథకాలు తీసుకెళ్లి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుని రెండోసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి మనం రాబో రోజుల్లో కూడా ప్రజలకి న్యాయం జరగాలన్నా ఈ టీఆర్ఎస్ పార్టీ కిందే పేదలకి, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ, వారు అందరి పేదల పరిస్థితి గుర్తించి గవర్నమెంట్ ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా వారు ఏ రోజు ఏ పథకాన్ని ఆలోచించి ప్రజల మధ్యకి తీసుకొచ్చి దాన్ని పూర్తిగా అమలు చేసినా కానీ కేసీఆర్ గారు ఆ పార్టీలో ఉన్న అందరి అభిప్రాయాలు, పార్టీలో ఉన్న శాఖల్లో ఉన్న అభిప్రాయాలు, మంత్రిమండలి తీర్మానాలు, మంత్రులు వారి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకుని గ్రౌండ్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే జనం సుభిక్షంగా ఉంటారన్న ఆలోచనతోనే పార్టీని నడపడం జరుగుతుందని, మీరందరూ కూడా రేపటి రోజున మరి మున్సిపాలిటీలో కానివ్వండి, కౌన్సిలర్ గారికి ఇక్కడ ఏ పైనుంచి ఏ పథకం వచ్చినా, రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చిన, ఆసరా పెన్షన్ దాని గురించి, కొత్త వాళ్ళకి తీసుకునే దాని గురించి వచ్చినా, ఏదొచ్చినా కానీ మీ నుంచి సహాయ సహకారాలతో మిమ్మల్ని సంప్రదించి గౌరవ కౌన్సిలర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఆఫీస్కి కానీ వారి కార్యాలయం కానీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా కమిటీ ఇచ్చినందుకు మా చేదోడు వాదోడుగా ఉన్న మా కమలే గారికి, శంకర్ గారికి, గౌసేయానికి, మున్నీరు, జానీ, ఖాజాభాయి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మాకు తోడుగా
మాకు ఎలవెలగా కూడా ఇప్పుడు ఏ విషయంలో కూడా తోడుగా ఉంటారని వాళ్ళందరి సహకారంతోని ముందుకు పోతామని మేము ఇక కొన్ని కొన్ని ముందు ముందు సూచనలతో పనిచేస్తామని మేము ధన్యవాదాలు చెప్తూ అందరికి నమస్కారం ఇక్కడ మన స్థానిక 8వ వార్డు పట్టణ మన వార్డు కమిటీలో వేయడానికి వచ్చినటువంటి మన విష్ణు గారికి మరి ఈరోజు ఈ కమిటీలో పాల్గొని కమిటీ అధ్యక్షులుగా మన ప్రతి కులానికి కానీ మన మతానికి కానీ ప్లస్ మన రైతు వాళ్ళు కానీ మన అధ్యక్షులుగా నియమించడం జరిగింది వారు ఇకపై కూడా మంచి క్రియాశీలకంగా పనిచేసి పార్టీకి ఉపయోగపడేలాగా దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షులు అంటే అందరం అధ్యక్షులమే అందరం పార్టీలో ప్రతి సైనికులాగా పనిచేయాలి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి అధ్యక్షులు అంటే అందరికీ రాదు ప్రతి ఒక్కరు అధ్యక్షులు అని భావంతో పనిచేయాలి ఇంట్లో మనస్పార్థలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా టీఆర్ఎస్ సైన్యానిగా చేసి మన భాస్కరరావు గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను పెద్దలకు చిన్నలకు ముఖ్య నాయకులకు తర్వాత కౌన్సిలర్ గారికి వైస్ చైర్మన్ కృష్ణన్న గారికి వెంకన్న గారికి పేరు పేరున నమస్కరిస్తూ నెక్స్ట్ ఏదైనా పార్టీ ద్వారా ఏదైనా పని చేయటం అయినా కానీ ఏదైనా అవకలు తవకలు ఉన్నా కానీ అండగా ఉంటుందని ఈ వార్డుకి కార్యదర్శి వైస్ చైర్మన్ ఇచ్చినందుకు అందరికీ నా ధన్యపూర్వక వర్ధనాలు అందరికీ మనం ఈ చిన్న పార్టీలో కానీ ఏదైనా కానీ మన చిన్న చిన్న విషయంలో కానీ అందరికి కలుపుకొని అన్నదమ్ము లేకపోదామని అందరితో కలిసి ఉందామని ఈరోజు కేసీఆర్ గారు పిలుపు మేరకు గ్రామ కమిటీలు వేయాలని చెప్పిన పక్షాన మాకు ఎప్పుడు ఎన్నుదండగా తోడుండే కృష్ణన్న గారు వైస్ చైర్మన్ పిలుపు మేరకు మేము ఇక్కడ గ్రామ కమిటీలు వేసినాం. మా మీద బాధ్యతతో నాకు యూత్ విభజన అధ్యక్షుని పదవి వచ్చింది. నేను దానికి ఎల్లవేళలా చేకూరి మా కౌన్సిలర్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనవి చేసుకున్నాం. ఈరోజు వార్డు అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కమిటీ గారికి అలాగే కార్యదర్శి హ్యాపీ నాయక్ గారికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇంకో విషయం ఏంటంటే మన మైనార్టీ వార్డు అధ్యక్షుడిగా జానీ మునీర్ వీళ్ళందరూ ఈ వార్డుకి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంచిగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను.